నేను అడుగుతున్న మా రైతు సోదరులను ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఒకడు చెరుకు కర్మాగారాలను తెరిపిస్తా అన్నాడు ఇంకొకడు పసుపు బోర్డు తెస్తా అన్నాడు ఇంకొకడు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు ఇంకొకడు మొక్కజొన్నలు సరైన ధర కొంటా అన్నాడు సోయాబీన్ కావచ్చు పసుపు కావచ్చు చెరుకు కావచ్చు మిర్చి కావచ్చు పత్తి కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు ఒడ్లు కావచ్చు రైతులు కష్టపడి పండించిన పంటని కొనలేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటెంత పోతే వంద మీటర్ల గోతి తీసి పాటి పెట్టెంత ఆరుగాళ్ళం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఆలి మీద ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటను కొనకపోతే నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతుల మీద లేదా అని నేను అడుగుతున్నా అదే విధంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ బుద్ధిజీవులను మేధావులను డాక్టర్లను లాయర్లను ప్రొఫెసర్లను న్యాయమూర్తులను నేను అడుగుతున్నా ఆయల్లా మీరు మాటిచ్చిండ్రు ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే సప్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు మీరు ముందుండి స్వేచ్ఛ సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు నేను అడుగుతున్న మేధావులారా ఎక్కడ దాక్కున్నారు ఎక్కడ పండుకున్నారు ఎక్కడ నిద్ర పోయినరు ఎక్కడ అమ్ముడు పోయిన్రు ఇవాళ తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు మేధావులు తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకున్న మీరందరూ ఎందుకు కేసీఆర్ కు నేను అడుగుతున్నా మీ మీద బాధ్యత ఉంది మీరు నమ్మించిండ్రు మీరు ఒప్పించిండ్రు మీరు చేసి పెట్టిండ్రు మీరు జెండాలు కట్టిండ్రు మీరు చెప్పిన మాటలు విని మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చిండ్రు జెండాలు ఎవడు కట్టిండు ప్రాణాలు ఎవడిచ్చిండు రాజ్యం ఎవడు వెళ్తున్నాడు బుద్ధిజీవులు తెలంగాణ మేధావులు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అందుకే మిత్రులారా రాష్ట్రం కేంద్రం ప్రమాదం వైపు వేగంగా పయనిస్తుంది హిమాలయ పర్వతాలంత ఎత్తుకు ఈ జాతి గౌరవాన్ని పెంచిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ నరేంద్ర మోడీ అదా పాతానికి ఈ జాతిని దేశాన్ని అంత కుట్ర చేస్తుంటే ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు మద్దతు పలుకుతుంటే చూసి ఊరుకుండలేక ఇంట్లో పడుకోలేక రాత్రులు నిద్రపోలేక నిద్ర రాక కడుపు మండి గుండె రగిలి ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కథం మొదలుపెట్టిండు ఈరోజు మీరు ఆలోచన చేయండి పదే పదే గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తుండ్రు దాడులు చేస్తుండ్రు ఈడీలు పిలుస్తుండ్రు నేను అడగదలుచుకున్న ఈ దేశాన్ని ఈ సమాజాన్ని మోతిలాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు విదేశాలలో చదువుకుని బట్టలు ఉతికించుకోవడానికి కూడా విదేశాలకు పంపించినంత ఆగర్భ శ్రీమంతులు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో జవహర్ లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చివరికి ఈ డెబ్బై ఏళ్ళు ఢిల్లీలో ప్రభుత్వం ఇచ్చిన అత్యంత సామాన్యమైన ప్రభుత్వ క్వార్టర్లలో బతుకుతున్నారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అవినీతికి పాల్పడుతుందా ఒకవేళ సొమ్మె తీసుకుంటే వాళ్ళు చేసుకునేదేంది ప్రభుత్వ బంగళాలలో కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా నిరాడంబర జీవితం గడుపుతున్న గాంధీ కుటుంబాల మీద ఎవడైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాడు పురుగులు వడి చస్తాడని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా ఇవాళ వారి పార్టీ దయతో ఉన్న మేము అత్యంత విలాసవంతమైన బంగాళాలలో జీవితం గడుపుతున్నాం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో మేము తిరుగుతున్నాం కానీ స్వయంగా నేను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జీవన ప్రమాణాలలో నేను గమనించిన అత్యంత సామాన్యమైన నివాసాలలో అతి మామూలు కార్లలో ప్రయాణిస్తూ వారు దేశానికి ఆదర్శంగా ఉండే నీతి నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎవరైనా చేస్తే ఏడం కాల్ చప్పుతో కొట్టాలి వారిని అవినీతి ఆరోపణలు చేసుకోను అందుకే మిత్రులారా ఈ తెలంగాణ నిర్మించుకోవడానికి ఈ తెలంగాణలో స్వేచ్ఛ లేదు సామాజిక న్యాయం లేదు స్వయం పాలన లేదు విద్యార్థులు నిరుద్యోగులు అమరవీరుల కుటుంబాలు రైతులు దళితులు గిరిజనులు అందరూ ఇవాళ అవమానానికి గురవుతుండ్రు దోపిడికి లోన్ అవుతుండ్రు అందుకే ఈ పదహారు రోజులు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మమేకమై లక్షలాది మంది తమ బాధల్ని వారికి చెప్పుకుండ్రు మనకు బాధ అయితే దుఃఖం వస్తే మనం పరిష్కరించుకోలేని సమస్యలు ఉంటే తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామికి విజ్ఞప్తి చేసుకుంటాం అదే విధంగా ఇవాళ తెలంగాణ సమాజం వెంకన్న స్వామికి చెప్పుకోలేని సమస్యలు పరిష్కారం కాని సమస్యలు మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు ఈ వేదిక మీద నుంచి పిసిసి అధ్యక్షుడిగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం ఈ జన్మ ధన్యమైంది ఈ క్షణం ఈ క్షణం ఈ వేదిక మీద చచ్చిపోయినా నాకు బాధ లేదు అంత అద్భుతమైన అవకాశం భారత్ జోడోలో వారితో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చింది అందుకే మిత్రులారా రాబోయే సంవత్సరం మనం ఎవ్వరం నిద్రపోవద్దు ఒక్క క్షణం వృధా చేయొద్దు ఇళ్ల తల్లిదండ్రులకు చెప్పండి సెలవు పెట్టండి అన్నలారా తమ్ముళ్ళారా మీరందరూ అక్కలారా చెల్లెలారా తల్లిదండ్రులకు చెప్పండి ఈ జాతి కోసం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం కాపాడడానికి సంవత్సరం సమయం ఇద్దాం రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దాం అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాన మంత్రి అవ్వడం సవాలు విసురుతున్న నరేంద్ర మోడీని గాలిలో తిరుగుతూ గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడు కాదు దమ్ముంటే నరేంద్ర మోడీ చంద్రశేఖర్ రా లక్షలాది ప్రజలల్లా మా రాహుల్ గాంధీ గారితో నడవండి మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా అవునా కాదా జోడో జోడో ఢిల్లీలో ఉండే మోడీ గుండెలు ఎదరాలి ఫామ్ హౌజ్ వండిన కేసీఆర్ ఉనికి పడి మీద నుంచి కింద పడాలి జోడో 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 జోడో